హాయ్ అండి మనం చెప్పుకోబోయే కదా పుకారు ఆస్థానకవి రామశర్మ రాజుగారి వద్దకు వెళ్ళి రాజా మీ గురించి రాజ్యమంతా చెప్పుకుంటున్నారు నిజమా అని అడిగాడు అది నిజమే అసలు జరిగింది ఏమిటంటే ఉదయం నేను ఉద్యానవనంలో విహరించడానికి నా అశ్వాన్ని అధిరోహిస్తుండగా తప్పి కింద పడ్డాను ఆ శబ్దానికి అశ్వం బెదిరి వెనక్కాళ్లతో నన్ను తన్నింది ఆ దెబ్బకి నేను దూరంగా ఎగిరి పొదల్లో పడ్డాను ఏ గాయం తగలలేదు కానీ ఆ సమయంలో పహారా ఉంటున్న సిద్ధన్న ఈ దృశ్యం చూశాడు వాడు పరిగెత్తుకు వచ్చి నన్ను కింద నుండి లేపి సపర్యలు చేశాడు నాకు చాలా అవమానం అనిపించింది నేను ఆ సమయంలో ఒక్క సిపాయి మాత్రం ఉన్నందువలన తటాయించుకుని వాడికి నా ఉంగరాన్ని ఇచ్చి ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించాను అని రాజు చాలా బాధపడ్డాడు రాజా ఏ సంగతి అయినా పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అని అంటారు అలాగే జరిగింది అన్నాడు రామశర్మ పృథివి దాటినా పర్వాలేదు రామశర్మ గారు ఈ సంగతి పడకటింటికి చేరితే మా రాణుల ముందు చులకన అయిపోతానని బాధగా ఉంది దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయాను అన్నాడు రాజు మహారాజా దాని గురించి మీరు బాధపడకండి మీ రాణివాసంలో మీరు చులకన కాకుండా నేను చూస్తాను అన్నాడు రామశర్మ అదెలా కుదురుతుంది ఈ పాటికి సంగతి అందరికీ తెలిసి ఉంటుంది పైగా ఆ సంఘటనని ఇంకా ఎక్కువ చేసి చెప్పి ఉంటారు రాణులు నన్ను ఆట పట్టించడానికి ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు నన్ను వారి నుండి రక్షించలేవు అన్నాడు రాజు రాజా మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో పాటు రాణివాసానికి వస్తాను అక్కడ వారు మిమ్మల్ని ఆట పట్టించకుండా చూస్తాను అన్నాడు రాజుగారు సమ్మతించి తనతో పాటు రామశర్మని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు అప్పుడు రాణి సులోచన రాజుగారిని ఆట పట్టించాలని నోరు తెరిచి వెనకనే వస్తున్న రామశర్మను చూసి నోరు మూసుకుంది కానీ ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది అప్పుడు రామశర్మ మహారాజా నేను చెప్పింది నిజం ఆ వార్త అంతఃపురం వరకు చేరింది అనడంతో రాణి ఏం జరిగింది వివరంగా చెప్పండి అన్నది మహారాణి ఈరోజు రాజుగారితో పుకారు త్వరగా పాకిపోతుందని చెప్పి దాన్ని నిరూపిస్తాను అని చెప్పాను అందువలన సిపాయి సిద్ధనతో రాజుగారు ఉద్యానవనంలో గుర్రంపై కింద పడ్డాడని గుర్రం వెనక కాలితో తన్నిందని చెప్పాను ఈ సంగతి ఎవరికి చెప్పకూడదని అతనితో చెప్పాను కానీ సాయంకాలం సమయానికి ఈ వార్త నగరమంతా పాకిపోయింది మహారాజా ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా కాళ్ళు చేతులు లేకపోయినా పుకారు ఎంత దూరమైనా వెళ్ళగలదు అన్నాడు రామశర్మ అయితే మేము విన్నది మీరు పుట్టించిన పుకారా నేను రాజుగారిని ఆట పట్టించాలనుకున్నానే అంటూ లోపలికి వెళ్ళిపోయారు మహారాజు సంతోషంతో తన మెడలోని వజ్రాలహారం రామశర్మకి ఇచ్చి అతని సమయస్ఫూర్తికి ఎంతో మెచ్చుకున్నాడు కథ సమాప్తం